మన ఇంట్లో కుక్కలకి చర్మ వ్యాధులు ఏదైనా వస్తే దానికి సంబంధించి ఈ రకంగా మనము వైద్యము అంటే స్నానంతో వైద్యం చేయొచ్చు కుక్కలకి అది ఎలాగంటే అది ఇలా పచ్చి వేపాక మండలు కొన్ని తీసుకొని డేక్షలో నీళ్లు పోసి స్నానం చేసేందుకు గాను ఆ పచ్చి వేపాకు నీళ్ళల్లో ఇలా వేప మండలు తీసుకొని ఆ మండల నుంచి కొనలు వేరు చేసి ఆకులాకులు మాత్రమే ఇలా లాగేసి నీళ్ళల్లో పెట్టాలి తర్వాత పొయ్యి ముట్టించుకొని చూసారా చాలా ఈజీగా ముట్టుకుంది ఇప్పుడు డేక్షలో ఉన్న నీళ్ళల్లో యాపాకును అదో ఇలా బాగా ముంచినాము ఇలా ముంచిన తర్వాత బాగా బాగా అంటే బాగా బుడగలు వచ్చేలాగా బాగా కాగబెట్టాలి అంటే ఇంచుమించు ఒక గంట సేపు ఉడకబెట్టాలి ఒక గంట సేపు ఉడికిన తర్వాత చూసారా బాగా బుగ్గలు వచ్చాయి ఉడికినాయి ఇప్పుడు ఆ వేడి నీళ్ళను చల్లగా చల్లారే వరకు పక్కన పెట్టినాము ఇప్పుడు కుక్కకి ఎలా స్నానం చేయించాలనేది తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఉన్న ఒక స్టాండ్ను అంటే మనం ఇండ్లల్లో ఉన్నటువంటి స్టాండ్ని తీసుకొని ఆ స్టాండ్ చుట్టూ మళ్ళా కట్టెలతో ఇలా ఇలా తాళ్ళు తీసుకొని కట్టెలతో ఇలా చుట్టూ అంటే చాలా దగ్గర సందులు ఉండేలాగా చూసుకొని ఇలా దారాలు తీసుకొని కట్టెలతో కట్టాలి ఇప్పుడు కుక్కని చిన్నగా తీసుకెళ్ళి అంటే గొలుసు ఉండాలండి కుక్కకి గొలుసు లేకుంటే అది భయపడుతుంది కదా నన్ను ఏమో చేస్తున్నారు నన్ను ఏదో బంధించి ఏమో చేసేస్తారు దాని భయం దానిదండి చూడండి ఇప్పుడు కుక్క స్నానం చేసే ముందరగా అది ఎక్కడికి కదలకుండా మెదలకుండా మనల్ని ఏం చేయకుండా అది ఎక్కడికి పారిపోకుండా బంధావస్థగా ఇలా దానికి ఒక ఇల్లులాగా తయారు చేసినాం అంటే ఒక మనము చెప్పుకోవాలంటే ఒక బాత్రూమ్ లాంటిది ఇది ఉదాహరణకు ఈ కుక్కకు బాత్రూము ఈ రకంగా చేస్తామనేది మీ కళ్ళకు కట్టినట్లుగా తెలియచేయాలనేది నా ఆలోచన అందుకోసమే ఈ కుక్కను ఎంత పగడబందీగా స్నానం చేయించేందుకు ఉపయోగిస్తున్నామో చూడండి ఇప్పుడు బాగా ఈ వేడి నీళ్ళల్లో నుంచి ఒక ఈ యాపాకును బాగా పిసకాలి ఇట్లా పిసికిన దాని వల్ల ఏమవుతుందంటే వేపాకులో ఉన్నటువంటి చేదంతా కూడా పూర్తిగా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక పిరికెడు పసుపు తీసుకొని ఈ వేడి చల్లార్చినటువంటి నీళ్ళల్లో అదో ఇలా బాగా మిక్సింగ్ చేసి బాగా పిండాలి పిండుతూ మిక్సింగ్ చేస్తూ కలపాలి ఇలా కలిపితే చూడండి ఎంత బాగా చిక్కదనంగా చేదు ఏర్పడిందో ఇవన్నీ చేదు నీళ్ళు తీసుకొని ఇలా కుక్కను కట్టేసిన తర్వాత చుట్టూ ఎక్కడికి పారిపోకుండా కదలకుండా మెదలకుండా మనం ఒక బాత్రూమ్ లాగా దీన్ని ఏర్పాటు చేసినాము అంటే చూడండి ఇప్పుడు ఎక్కడికి మెదలేకే అవకాశం లేదు ఒకవైపు మాత్రం నాకు ఫ్రీగా దానికి స్నానం చేయడానికి ఉపయోగించడం జరిగింది చుట్టూ మూడు వైపులా కూడా కుక్క పారిపోవడానికి కానీ ఎగిరి వెళ్ళిపోవడానికి కానీ దానికి అవకాశం లేకుండా స్టాండ్ తయారు చేయడం జరిగింది చూసినారా మనం నీళ్లు మామూలుగా పోస్తే ఈ కుక్కలకు ఏమవుతుందంటే బొచ్చు ఉంటుంది నీళ్లు పోసిన వెంటనే ఆ నీళ్లు బొచ్చు పైన దిగజారి కిందికి వెళ్ళిపోతుంటాయి అందుకని మనం ఏం చేయాలి ప్రతి భాగము కాళ్ళకు చర్మము ఆనుకునేలాగా బాగా అంటే ముందుకు వెనక్కి తిప్పుతూ మన చేతితో బాగా నీళ్లు తడిసేలా ఈ చేదు తడిసేలా చర్మానికి బాగా అతుక్కునేలాగా అంటే ఈ చేదు బాగా అతుక్కోవాలి అతుక్కోవాలంటే ఏం చేయాలి ఊరికే పైపైన పోయకూడదు అదో ఇలా బాగా కాళ్ళకి రుద్దుతూ
బాగా చేదతుక్కునేలా నిదానంగా ఓపికతో ఓదార్పుతో దానిని మంచితనంతో నా మాటలు చెప్తూ చెప్తూ ఉండాలి. మాటలు చెప్పలేదనుకోండి అది నన్ను ఏమో చేస్తున్నా యజమాని నన్ను చంపేందుకు సిద్ధంగా ఉన్నాడేమో అనే ఒక ఊహాగానాలు అనేది ఆ జంతువులు ఏర్పడకూడదు. అంటే మనం సున్నితంగా శుతిమెత్తగా దానిని మంచితనం చేసుకొని మంచి మాటలు చెప్తూ అంటే మన మాటలు బాగా దానికి బాగా అర్థమవుతాయి. మనుషుల కన్నా అర్థం కావేమో కానీ జంతువులకు ఒకసారి యజమాని ఏదైనా మాట చెప్తే అవి అలాగే గుర్తుంచుకొని యజమాని చెప్పినట్లల్లా చేస్తాయి. జంతువులకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత బాగా పోయించుకుంటుంది చూడండి. మా యజమాని ఏం చేసినా నా మంచి కోరికేలే దానికి కూడా తెలిసిపోయిందండి. ఎంత బాగా పోయించుకుంటాను చూడు. నేనేమనుకున్నానంటే ఇలా స్టాండ్ చేయకుండా పోతే కుక్క వెళ్ళిపోతుందేమో అనుకున్నా. అంటే మా కుక్క చాలా మంచిదే, యజమాని మాట జవదాటని కుక్క, నిరూపించుకుంటానండి కుక్క. ఇటువంటి జంతువులు ఎవరికైనా ఇష్టమే కదా. చూసినారా ఎంత శుభ్రంగా. మనుషులు కూడా పోయించుకోరేమో ఇలా, ఎందుకంటే చేదని అది అని ఇదని నాకు ఈ వైద్యం వద్దు చచ్చిపోయినా పర్వాలేదు అంటారు. కానీ ఇటువంటి వైద్యాలు వద్దంటారండి. కానీ ఇది నన్ను ఏమి చేసినా నా మేలు కోరే చేస్తాండవులే, చేయవయ్యా చెయ్యి, నా ఆరోగ్యం బాగుపడితే చాలు, నువ్వేం చేసినా నేను సైలెంట్గా ఉంటాను, నువ్వు ఏమన్నా చేయవయ్యా అంటుంది. చూసినారా దీని విశ్వాసం ఎంత గొప్పదో. మరి ఇది ఇంత విశ్వాసంగా ఉన్నప్పుడు దీనికి ఏదైనా జబ్బు చేస్తే మనము దానికి మన ఇంటి మనిషిలాగా చూసుకోవాలనిపిస్తుంది కదా మనకి. చూసినారా ఎంత బాగుందో ఇది, ఎంత చక్కగా చేపించుకుంటుందో స్నానము. మనము హాస్పిటల్లో చేసే వైద్యాల కంటే ఇది చాలా గొప్ప వైద్యం. హాస్పిటల్ వైద్యాలు మాత్రలు ఇంజక్షన్లు ఏ మధ్య వచ్చాయని కానీ ముందు నుంచి మన పూర్వీకులు ఇటువంటి వైద్యాలే కదండి చేయడము. చూసినారా కాబట్టి ఇప్పుడు ఇది మీ అందరికీ నచ్చితే గన మీరంతా బెల్ గుర్తు పెట్టుకోండి, ఆన్ చేయండి. నేను చేసే వీడియోలు అన్నింటికీ మీరు మరొకసారి చూస్తూ ఉండండి, కామెంట్ చేయండి ప్లీజ్.